హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. మొదటిసారి మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం, పదండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చిన్ని, నాకు 25 సంవత్సరాలు. నేను పట్నంలో చదువుకొని పల్లెటూరుకి వచ్చాను. మాది చాలా పెద్ద కుటుంబం. అందులో మాది జమీందారు గారి వంశం కావడంతో మా ఇంటిలో చాలామంది పనివాళ్ళు, పాలేరులు ఉండేవారు. చాలా రోజులు అవుతుంది మా పొలాలు, బావి చూసి. ఇంటికి రాగానే కొంత సమయం తర్వాత బావి దగ్గరికి వెళ్దాం అని మా పాలేరుని తోడుగా తీసుకొని వెళ్తున్నాను. వాడి పేరు రంగయ్య. వాడికి 22 సంవత్సరాలు ఉంటాయి. నాకంటే వయసులో చిన్నవాడే కానీ నాకంటే పెద్దవాడిలాగా ఉంటాడు. బాగా బలిసి మనిషి దిట్టంగా ఉంటాడు. వాడికి చిన్నతనంలోనే పెళ్లి జరిగింది. బరువు బాధ్యతలు పెరిగాయి. ఏరా, ఎలా ఉంది నీ కాపురం అని అడిగాను. ఏం లేదు అమ్మాయి గారు, ఏదో అలా సాగుతుంది చిన్నగా. చిన్నగా ఏందిరా, మందంగానే ఉన్నావు కదా. ఏం మందం ఏమో అమ్మ, నా భార్య నా దగ్గరికి రావడం లేదు, నాతో మాట్లాడడం లేదు, ఎందుకురా అని అన్నాను. ఏమో అమ్మగారు, అదే అర్థం కావడం లేదు. మరి ఆ పని అయినా జరుగుతుందా లేదా అని అడిగాను. నేను అలా అడిగేసరికి వాడు భయపడ్డాడు. ఏం పర్లేదు చెప్పురా అన్నాను. వాడు కొంచెం భయపడుతూనే అది కూడా కష్టంగానే ఉందమ్మా అని అన్నాడు. మరి ఎలా ఉంటున్నావురా, ఏం ఉంది అమ్మా? ఏం లేదు, పక్కకు వెళ్ళి పడుకుంటుంది, నేనేమో ఒంటరిగా పడుకుంటున్నాను. అయ్యో పాపం, ఏం గతి పట్టిందిరా నీకు అని అలా మాట్లాడుకుంటూ బావి దగ్గరికి వచ్చాము. బావి దగ్గర కొంత మొక్కజొన్న చేను, కొంచెం పొలము, మరికొంత పత్తి చేను వేశారు. నేను అంతా తిరిగి చూశాను. వాడేమో పొలం పని చేస్తున్నాడు. తిరిగి తిరిగి కొద్ది సమయం తర్వాత వాడి దగ్గరకు వెళ్ళాను. వాడిని అలా చూడగానే బట్టలు విప్పి బనీనుతో వాడి పని వాడు చేసుకుంటున్నాడు. వాడిని చూడగానే కండలు తిరిగిన దేహంతో బలంగా ఉన్నాడు. ఒక్కసారిగా అలా చూసేసరికి కింది భాగంలో పువ్వులు విచ్చుకున్నాయి. వీడితో ఒకసారి ట్రై చేద్దామా అనిపించింది. అడిగితే వీడు ఏమనుకుంటాడో అని మెల్లగా వాడి దగ్గరకు వచ్చి, ఏరా ఏం చేస్తున్నావు అని అడిగాను. పొలానికి నీళ్లు కడుతున్నానమ్మా. అవునా అని మొక్కజొన్న పొత్తులు కాల్చి పెడతావా అని అడిగాను. తింటారా అమ్మగారు అని అన్నాడు. అవునరా, చాలా రోజులు అవుతుంది అని అవి తినక చాలా రోజులు అవుతుంది అని అన్నాను. సరే పదండి అమ్మగారు, కోసుకొని వద్దాము అని మొక్కజొన్న చేలోకి వెళ్ళాము. వాడిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయసాగాను. వాడి దగ్గరకు వెళ్తున్నాను. వాడు దూరం జరుగుతున్నాడు. చేను లోపలికి వెళ్ళాము. నాకు భయంగా ఉంది. దగ్గరికి రా అన్నాను. ఎందుకు ఎందుకు భయం, నేను ఉన్నానమ్మా అన్నాడు. నాకు భయం వేస్తున్నట్లు నటించసాగాను. వాడి దగ్గరకు వెళ్ళి వాడి కండలను పట్టుకున్నాను. రాడ్లాగా ఉన్నాయి. వీడి చేతిలో పడితే నా పని అంతే. అందుకే వాడి పెళ్ళాం దగ్గరకు రావట్లేదేమో అని మనసులో అనుకున్నాను. వాడి నడుం మీద చేతులు వేసి నడుస్తున్నాను. వాడికి కూడా ఏదో అవుతున్నట్లుగా ఉంది. వాడి మాట తడబడుతూ ఉంది. ఏరా ఎలా ఉంది అన్నాను. భయంగా ఉందమ్మా అని అన్నాడు. ఎందుకురా? ఏమో అమ్మా, ఏం కాదులేరా. మన మనసులో మన చేలో మనమే ఉన్నాం. నీకు కర్రబిల్ల ఆట తెలుసారా, ఆడుకుందామా అన్నాను. అలా అనగానే వాడు ఏదో ఆశగా నన్ను మింగేలా చూశాడు. చేసుకుందామారా అని అన్నాను. కానీ వాడు ఎవరైనా వస్తే అమ్మగారు అన్నాడు. ఎవరు రారలేరా అనగానే అక్కడ ఉన్న మొక్కజొన్న చెట్లను మొత్తం పీకేశాడు. పడుకునేదానికి సరిపోయేలా చేశాడు. నేను ఆశ్చర్యపోయాను. వీడికి చాలా అనుభవం ఉంది అనుకున్నాను. నన్ను క్రిందకు పడివేసి నా బట్టలు విప్పేశాడు. వాడు కూడా పూర్తిగా విప్పేశాడు. నేను దానిని చూశాను. ఎంత పొడుగ్గా, ఎంత లావుగా ఉందో. నాకు భయం వేసింది, చనిపోతాను అనుకున్నాను. అలా మెల్లమెల్లగా పని కానిచ్చి తనివి తీరా ఆస్వాదించాను.
ఇలాంటి సుఖం మళ్ళీ ఎప్పుడు దొరకదు అనుకొని పూర్తిగా సంతోషంతో బయటకు వచ్చాము. అలా జరిగింది ఒక చిన్న సంఘటన, కానీ వాడితో చాలాసార్లు సంసారం కొనసాగించాను. ఇంకా కొన్ని సంఘటనలు మీతో పంచుకోవాలి అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.